హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలివేట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ సో నేను ఒక వీడియో చేశానండి అది హౌ టు క్రాక్ టీసీఎస్ ఎన్క్యూటీ విత్ గోల్డెన్ ఫైవ్ గోల్డెన్ టిప్స్ మా సో ఈరోజు ఏంటంటే కదా ఎవరైతే ఎవరైతే కోడింగ్ సెక్షన్ గురించి భయపడుతున్నారో ఎవరైతే కోడింగ్ సెక్షన్ చేయలేమని ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఐ మేడే ట్వంటీ ప్రోగ్రామ్స్ ట్వంటీ డైమండ్స్ మా సో ట్వంటీ ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా అడిగిన ట్వంటీ ప్రోగ్రామ్స్ని నేను కలెక్ట్ చేసేసి ఆ ట్వంటీ ప్రోగ్రామ్స్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను చేశానుమా లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకున్నారంటే కన్నా సో మాక్సిమం మీరు క్లియర్ చేయగలరు అమ్మా మీ కోడింగ్ మీ మీ టీసీఎస్ ఎన్క్యూట్ ని మాక్సిమం క్లియర్ చేయగలరు ఓకేనా సో బట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయమ్మా మీరు అవి కొద్దిగా చూసుకుంటే కన్నా డెఫినెట్ గా మీరు ట్రై చేస్తే కన్నా డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఈ కాన్సెప్ట్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా సో ఎవరైతే కోడింగ్ సెషన్ అయితే టఫ్ గాని ఫీల్ అవుతున్నారమ్మా

ప్రతి క్వశ్చన్ కూడా ఒక చిన్న స్టోరీ లాగిస్తాడు బట్ మీరు డెప్ ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోగలిగితే అంటే ద కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఫ్రమ్ దీస్ కాన్సెప్ట్స్ ఓన్లీ ఈ కాన్సెప్ట్స్ లో నుంచి ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు మా ఓకేనా సో మీరు ఈ క్లాస్ ఈ ఈ నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ మా డెఫినెట్ గా ఈ మే క్రాక్ ద కోడింగ్ సెక్షన్ డెఫినెట్ గా మీరు ఈ కోడింగ్ సెక్షన్ ని క్రాక్ మా ఓకేనా సి వన్ బై వన్ ప్రోగ్రామ్ చూద్దామా ఫస్ట్ రివర్స్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయడం రైట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మా స్ట్రింగ్ని రీచ్ స్ట్రింగ్ స్ట్రింగ్ని రీచ్ చేయండి ఓకేనా స్ట్రింగ్ రీచ్ చేసిన తర్వాత రీచ్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ మా సో ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాం సో ఇక్కడ ప్రింట్ చేయడం రివర్స్ కదా మా ప్రింట్ చేయాల్సింది సో మీరు ఇక్కడ ఏం చేస్తారండమ్మా ఇట్ జస్ట్ యూస్ దిస్ స్టేట్మెంట్ దట్స్ ఆల్ మీ స్ట్రింగ్ ఏమవుతుంది చూడుమా రివర్స్ అయిపోతుంది చూడండి జస్ట్ సీ ఇస్ ఇస్ క్లియర్ ఇస్ ఇస్ క్లియర్ మా సో ఒకవేళ చూడం విల్ చేంజ్ ద ఇన్పుట్ ఆల్సో సో టీసీఎస్ ఇచ్చాను చూడండి ఏమొచ్చిందో రైట్ ఇస్ ఇస్ క్లియర్ ఎస్ మా ఇస్ ఆ స్ట్రింగ్ రివర్స్ ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేయడం ఓకేనా సో నెక్స్ట్ ప్రోగ్రామ్మా పాలిండ్రోమ్ సో ఇచ్చిన స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అంటే ఇప్పుడు మేడం ఇచ్చామనుకుంటుమ్మా మనం రివర్స్ చేసినా కూడా ఏమొస్తుంది మనకు సేమ్ స్ట్రింగే వస్తుంది ఓకేనా సేమ్ స్ట్రింగే వస్తుంది సో మీరు ఆల్రెడీ ఒక స్ట్రింగ్ రీడ్ చేశారు రీడ్ చేసి ఏం చేస్తున్నారు రీడ్ చేసి రివర్స్ చేశారు కదా ఆ రివర్స్ చేసిన దాన్ని ఎస్ లో స్టోర్ మా ఆ రివర్స్ చేసిన దాన్ని ఎస్ వన్లో స్టోర్ చేసుకోండి అంతే మా ఎస్ వన్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు జస్ట్ మా ప్రింట్ ఎఫ్ ప్రింట్ ప్రింట్ ఎస్ వన్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎస్ అన్నారు అనుకోండి మా సో ఇది ట్రూ అయింది అనుకోండి బోత్ ఆర్ ఈక్వల్ సి మ్యాడమ్ ఇస్ ద ఇన్పుట్ ట్రూ అంటే ఇట్స్ అ పాలిండ్రోమ్ ఇట్స్ అ పాలిండ్రోమ్ మీరు జస్ట్ ఇఫ్ కండిషన్ యూస్ చేసుకోవడానికి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎస్ ఆ నోనా లేకపోతే పాలిండ్రోమా అని ఇచ్చినట్టు కదమ్మా అలా రాసుకోవచ్చు సి టీసీఎస్ ఇచ్చారు అనుకోండి మా టీసీఎస్ ఇచ్చారు అనుకోండి ఫాల్స్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ సో మీరు రివర్స్ ఏమొస్తుంది వస్తుంది ఇంతవరకు ఎస్సీటీ వచ్చింది ఎస్సీటీ వచ్చింది సేమ్ స్ట్రింగ్ వస్తేనే కదా మన పాలిండ్రోమ్ సేమ్ స్ట్రింగ్ వస్తేనే కదా మన పాలిండ్రోమ్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ ఇట్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్ రైట్ ఇట్ ఇస్ క్లియర్ మా ఎస్ ఇస్ క్లియర్ సో నో విఆర్ గోయింగ్ టు సీ ద థర్డ్ ప్రోగ్రామ్ వాట్ ఈస్ ద థర్డ్ ప్రోగ్రామ్ కౌంటింగ్ ద ఓవెల్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్ మా ఇచ్చిన స్ట్రింగ్ లో ఓవెల్స్ కౌంట్ చేయడం ఇచ్చిన స్ట్రింగ్ లో ఓవెల్స్ కాన్సనెన్స్ కౌంట్ చేయడం మా సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా ఒక స్ట్రింగ్ రీడ్ చేస్తున్నాను రీడ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఓవెల్స్ని కౌంట్ చేయాలి కదమ్మా విక్వల్ టు జీరో తీసుకుంటాను కాన్స్టెన్స్ని కౌంట్ చేయాలి కదా సి ఈక్వల్ టు జీరో తీసుకుంటానమ్మా రెండింటిని జీరో తీసుకుంటాను నెక్స్ట్ మా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్ నుంచి రీడ్ చేస్తుంది అమ్మా ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్ నుంచి రీడ్ చేస్తాను చూడమా ఇఫ్ నేను రీడ్ చేసిన క్యారెక్టర్ రీడ్ చేసిన స్మాల్ ఏ అయితే స్మాల్ఏ అయితే ఆర్ ఆర్ ఐ ఈక్వల్ టు ఈక్వల్ టు సో ఏఈ కదమ్మా ఈ అయితే ఆర్ ఆర్ సో ఐ ఈక్వల్ ఈక్వల్ టు ఏఈ ఐ కదమ్మా ఐ సో ఏఈ ఐ ఐ ఈక్వల్డ్ ఈక్వల్ టు ఏఈ ఐఓ కదమ్మా ఓ సో ఆర్ ఐ ఈక్వల్ టు ఈక్వల్ టు నెక్స్ట్ ఏ ఓ సో ఓ యు లాస్ట్ రైట్ సో నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ మాత్రం రాసానుమా మీకు కావాలంటే లెటర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కదా స ఇట్ వర్క్స్ ఫర్ ద అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ రెండు వర్క్ అవుతుంది ఓకేనా వర్క్ అవుతుంది మా సో ఇప్పుడు ఏం అవలమా ఓవెల్స్ని ఇంక్రిమెంట్ చేయాలి రైట్ నేను ఓవెల్స్ని ఇంక్రిమెంట్ చేయాలి ఒకవేళ ఓవెల్ కాలేదు మా ఓవెల్ కాలేదనుకోండి ఓవెల్ మా దెన్ ఓవెల్ కాలేదనుకోండి దెన్ నేనేం చేయాలి మా ప్రింట్ కాన్సోనెన్స్ని ఇంక్రిమెంట్ చేయాలి మా కాన్సోనెన్స్ని ఇంక్రిమెంట్ చేయాలి సో దట్స్ ఆల్మా సి in a print, print o comma, o comma, w better than Kundi. Then I'll get the same count. C. Madam is the input. Oh, I'm getting an error. W. I somewhere I use W, right? So is the W, right? It is a C, right? Yes. So Madam is the input. Two and three. Two ovals and three consonants. For example, if TCS is the input, see. TCS is the input, zero ovals. There is no ovals in the given string, right? ఇచ్చిన స్ట్రింగ్లో ఓవెల్స్ ఏమీ లేవు మా చాలా మా మీరు అస్సలు టెన్స్ అవుద్దు చూడమా ఎంత ఈజీగా రాసేసుకుందామా కోడ్ మనము ఎంత ఈజీగా మనం కోడ్ రాసుకుంటున్నాము చూడండి రైట్ సో నెక్స్ట్ మా కౌంట్ ద అకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది మనకి ఇచ్చిన క్యారెక్టర్ మనకి ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడు మా నేను ఈ కోడ్ని చేంజ్ చేస్తున్నాను నాకు ఒక కౌంటర్ చాలు ఒక కౌంటర్ చాలు సో ఆ కౌంటర్ని ప్రింట్ చేస్తానమ్మా ఆ కౌంటర్ని ప్రింట్ చేస్తున్నాను ఇచ్చిన ఒక్కో క్యారెక్టర్ అంటే ఇక్కడ నాకు ఇంకో క్యారెక్టర్ రీడ్ చేయాలి కదమ్మా ఇన్పుట్ నుంచి ఇంకో క్యారెక్టర్ రీడ్ చేయాలి కదా సో దానికోసం వేసేసి ఇన్పుట్ రాసుకుంటున్నా సి ఇంకో క్యారెక్టర్ రీడ్ చేశాను సో నార్మల్గా అమ్మా మనకు స్ట్రింగ్స్లో ఎన్ తో ఎండ్ అవుతుంది కదమ్మా అందుకనేసేసి నా సజెషన్ ఏంటంటే మా మీరు ఈ వచ్చిన క్యారెక్టర్ని సిహెచ్ ఆఫ్ జీరోతో కంపేర్ చేయండి మా ఎందుకంటే సిహెచ్ఆఫ్ జీరో లో ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది సో సిహెచ్ ఆఫ్ వన్ లో నల్ క్యారెక్టర్లు ఉంటుందని జనరల్గా అనుకుంటుంటాం అంటే మన నార్మల్ ఐడిస్ లో వర్క్ అవుతుంది మా కానీ ఏంటంటే కొన్నిసార్లు ఆన్లైన్ కంపైలర్స్ మీకు ఎర్రర్స్ రావచ్చు అనమాట సో దానికోసం అనేసి ఇలా యూస్ చేశారు మా ఇలా యూజ్ అనుకోండి మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇకనా నార్మల్గా మీరు ఏ అని రీడ్ చేశారు అనుకోండి మా ఏ అనేది స్ట్రింగ్గా రీడ్ చేస్తుంది సో అందుకని సో ఏ ఇక్కడ ఉంటుంది నల్ క్యారెక్టర్ ఇక్కడ ఉంటుంది సో జీరో ఇది వన్ కదా సో అందుకని మీరు సిహెచ్ ఆఫ్ జీరో తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ మా ఇది చాలా చాలా బెటర్గా ఉంటుంది సో ఈచ్ టైం మీరు ఈ వాల్యూని ఇంక్రిమెంట్ చేశారు అంతేనా సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద కోడ్ యూ ఎగ్జిక్యూట్ ద కోడ్ సో మేడం ఇస్ ద ఇన్పుట్

సో నెక్స్ట్ మా టూ స్ట్రింగ్స్ అట్ ఆనోగ్రామా ఆర్ నాట్ మా ఇచ్చిన స్ట్రింగ్స్ అనాగ్రామా కాదు అనాగ్రామ్ అంటే ఏంటంటే అనాగ్రామ్స్ అంటే అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ని ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్ లా ఫామ్ అవ్వడమ్మా ఓకేనా ఒక స్ట్రింగ్ ఇప్పుడు క్యాబ్ అని మా క్యాబ్ అని ఇచ్చామనుకోండి సో ఈ ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ నౌ విఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ రైట్ సో క్యాబ్ అని ఇచ్చాం అనుకోనుమా సిఎబి ఇచ్చామనుకోండి ఏబిసి ఇచ్చామనుకోండి సిమా ఏబిసిలో నుంచి మన క్యాబ్ అనేది ఫామ్ అయింది కదమ్మా సో వీటి మనం అనాగ్రామ్స్ అంటాం ఈ టూ మనం అనాగ్రామ్స్ అంటాము సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం నేను ఏం చేస్తాను సింపుల్ గా సో రెండింటిని సార్ట్ మా సో ఈ స్ట్రింగ్ సార్ట్ చేస్తాను ఈ స్ట్రింగ్ ని స్టార్ట్ చేస్తాను రెండింటిని సార్ట్ చేసి కంపేర్ మా సో బోత్ ఆర్ ఈక్వల్ దెన్ అనాగ్రామ్స్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ మా రైట్ చాలా సింపుల్ కదా చాలా సింపుల్ కదా చూపిస్తాను చూడమా జస్ట్ ఇస్ అ ఫైవ్ స్టేట్మెంట్స్ మా జస్ట్ ఫైవ్ లైన్స్ కోడ్ మా ఫైవ్ లైన్స్ కోడ్ ఇచ్చిన టూ స్ట్రింగ్స్ అనాగ్రామ్సే కాదా సి ఎస్ వన్ ఎస్ ఉంది మా నా దగ్గర ఎస్ వన్ టూ స్ట్రింగ్స్ ఉన్నాయి ఓకేనా ఈ టూ స్ట్రింగ్స్ని ఈ టూ స్ట్రింగ్స్ని ఆనాగ్రామ్స్ కాదా ఫైండ్ అవుట్ చేయాలి అమ్మా సీమా ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ద లిస్ట్ ఎందుకంటే సో స్ట్రింగ్స్ ఆర్ మ్యూటబుల్ మా నేను స్ట్రింగ్స్ని ఏం చేయలేను చేంజ్ చేయలేను సో తర్వాత ఏం చేస్తాను అంటే ఎస్ డాట్ సార్ట్ చేస్తాను అమ్మా ఎస్ డాట్ సార్ట్ అంటే సార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మా అలానే ఎస్ వన్ రీడ్ చేస్తాను అమ్మా ఎస్ వన్ కూడా లిస్ట్లో కన్వర్ట్ చేస్తాను ఎస్ వన్ కూడా లిస్ట్లో కన్వర్ట్ చేస్తాను సో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను ఎస్ వన్ డాట్ షార్ట్ మా ఎస్ వన్ డాట్ సార్ట్ సో ఈ రెండు సార్ట్ అయిపోయాయి కదా సార్ట్ అయిపోయిన తర్వాత సింపుల్ సింపుల్గా సో ఇక్కడ రాస్తే వస్తే ఇఫ్రా అయిన నేను సింపుల్గా మీకు రాయడానికి ప్రింట్ చూపిస్తున్నాను మా ప్రింట్ ఎస్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎస్ వన్ అనాగ్రామ్స్ అయితే ట్రూ మా లేకపోతే కదా ఫాల్స్ వస్తుంది చూడండి మా క్యాబ్ ఏబిసి ట్రూ రైట్ సో అలా కాకుండా చూడమ్మా క్యాబ్ మా అండ్ టీసీఎస్ ఇచ్చాను ఫాల్స్ బోత్ ఆర్ నాట్ అనాగ్రామ్స్ మా దట్ ఈస్ వై ఇట్ జనరేటెడ్ ఏ ఫాల్స్ ఇట్ జనరేటెడ్ ఫాల్స్ ఇస్ ఇస్ క్లియర్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా సో నా ఎయిమ్ అని ఏంటంటే మీరు ఎవరు కూడా కోడింగ్ సెక్షన్ మిస్ చేయకూడదు సో అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా సాల్వ్ చేయాలి ఓకే దట్ ఈస్ మై ఎయిమ్మా ఓకేనా సో బి ఫాలో మై ప్రోగ్రామ్స్ మా రిమైనింగ్ ప్రోగ్రామ్స్ సి వి క్లియర్ ద టూ యానాగ్రామ్స్ నెక్స్ట్ డెలీట్ ద రిపీటెడ్ ఎలిమెంట్స్ మా నా వీఆర్ గోయింగ్ టు దరేస్ ఆరేస్కి వెళుతున్నామ్మా అరేస్కి వెళ్తున్నాం సి ఎన్ అని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు మీరు ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు అనేది తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ మా లిస్ట్ సో లిస్ట్ ఏం తీసుకోవాలంటే మా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేస్తున్నారు కదా ఈచ్ ఎలిమెంట్ ఈచ్ ఎలిమెంట్ను మనం మ్యాప్ చేసుకోవాలి మా అంటే లోకి మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకని నేను ఈ స్టేట్మెంట్ రాసుకుంటాను ఈ స్టేట్మెంట్ మెయిన్ పర్పస్ మా మీకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్ని లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్వర్ట్ చేసి ఇంటీజర్లోకి ప్రింట్ చేయడం అమ్మా ఇంటీజర్లోకి ప్రింట్ చేయడం ఏమంటున్నాడు మా ఏమంటున్నాడు ఇచ్చిన ఇచ్చిన నెంబర్ ఇచ్చిన లిస్ట్లో ఆ రిపీటెడ్ ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటున్నాడు దీనికి టూ మెథడ్స్ మా ఫస్ట్ నేను చెప్తున్నాను మా సెట్ అనే మెథడ్ ఉంది మా సెట్ ఎల్ అన్నారు అనుకోండి సెట్ ఎల్ అన్నారు అనుకోండి సి ప్రింట్ స్టార్ ఎల్ దట్స్ ఆల్ మా యువర్ కోడ్ ఈజ్ ఓవర్ సి ఇఫ్ యూ గివ్ ద ఫైవ్ మా సో టూ త్రీ వన్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ మా అంటే టూ అనేది డిలీట్ అయిపోయిందా కానీ సెట్ యూజ్ చేయడం ద్వారా సెట్ యూజ్ చేయడం ద్వారా యూల్ గెట్ ద డేటా ద అసెండింగ్ ఆర్డర్ మా డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది సో ఒకవేళ ఏంటంటే కొన్నిసార్లు ఎగ్జామ్లు ఏమవుతారండమ్మా మీరు ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ చేయాలి చేయాలంటే అంటే ఈ ఈ ఇచ్చిన ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయాలి మా టూ త్రీ వన్ ఫైవ్ ప్రింట్ చేయాలి ఈ ఆర్డర్లోనే ప్రింట్ చేయాలి సో ఈ ఆర్డర్ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు సో దానికోసం ఏం మా దానికోసం ఏం చేయాలంటే సీమా చిన్న చిన్న చేంజ్ మా చిన్న చేంజ్ సి ఆఫ్టర్ ద రీడింగ్ దిస్ వాల్యూ సో రీడ్ చేసిన తర్వాత ఎల్వన్ అనే ఒక డమ్మీ లిస్ట్ తీసుకోండి మా ఒక లిస్ట్ తీసుకోండి ఒక్కొక్క ఎలిమెంట్ ని రీచ్ చేయండి మా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి గివెన్ ఎల్ నుంచి మెయిన్ ఎల్ నుంచి మా ఎల్ నుంచి ఒక్కొక్కటి రీచ్ చేయండి రీడ్ చేసిన తర్వాత ఇఫ్ ఈఫ్ సో వచ్చిన ఎలిమెంట్ వచ్చిన ఎలిమెంట్ ఒకవేళ మనం తీసుకున్న లిస్ట్లో లేకపోతే లిస్ట్లో అంటే మనం కొత్తగా తీసుకున్న లిస్ట్లో లేకపోతే యాడ్ చేయండి మా యాడ్ చేయండి సో యాడ్ చేయండి మా సో ఒకవేళ ఉంటే నో ప్రాబ్లం లేకపోతే యాడ్ చేయండి లేకపోతే యాడ్ చేయండి మా యాడ్ చేసిన తర్వాత దట్ సాల్వ్ మా ఇంకా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ ఇక్కడ ఎల్ వన్ పెట్టేసేయండి దట్ సాల్వ్ ఇక్కడ ఎల్ వన్ పెట్టేసేయండి రన్ చేయండి మా కోడ్ సి సో దిస్ ఇస్ ద ఇన్పుట్ రైట్ ఈ ఇన్పుట్ కదా సో ఈ ఇన్పుటే ఇస్తామా ఇక్కడ ఏమొస్తుందో చూద్దాము సి నౌ ద సేమ్ ఆర్డర్ ఈ ఆర్డర్లో అయితే ఇచ్చాడో టూ త్రీ వన్ ఫైవ్ వచ్చిందమ్మా టూ త్రీ వన్ ఫైవ్ వచ్చిందా అంటే ఒకవేళ మనకు సేమ్ ఆర్డర్లో కావాలి అంటే కినా యూ జస్ట్ యూస్ ద డమ్మీ లిస్ట్ మా అసెండింగ్ ఆర్డర్ అని అనుకోండి కళ్ళు మూసుకునేసేసి యూ జస్ట్ యూజ్ ద సెట్ ఓకేనా సెట్ యూజ్ చేసేసేయండి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫైవ్ యూ రైట్ రైట్ మా నేను ఈవెన్ మాడ్యులేషన్స్ కూడా చూపిస్తున్నాను డోంట్ మిస్ ద కోడింగ్ సెక్షన్ మా కోడింగ్ సెక్షన్ మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు దట్ ఈస్ మై ఎయిమ్ మా నెక్స్ట్ మా ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ మా ఇచ్చిన నెంబర్ ఫ్యాక్టర్స్ అవుట్ చేయడం ఇచ్చిన నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్అౌట్ చేయడం నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అవుట్ చేయడం సి మా హావ్ నెంబర్ సో ఎన్ అనే ఒక నెంబర్ ఉంది దాని యొక్క ఫ్యాక్టర్స్ అవుట్ చేయాలి సో ఫ్యాక్టర్స్ ఫైండ్అవుట్ చేయాలప్పుడు యూనో దట్ ఫ్యాక్టర్స్ ఎక్కడ వరకు ఉంటాయి మా అక్కడ ఆ నెంబర్ వరకు ఉంటాయి రైట్ వన్ నుంచి ఆ నెంబర్ వరకు ఉంటాయి సో నేను దానికోసం ఎన్ ప్లస్ వన్ తీసుకున్నానుమా అంటే దిస్ మెనీ టైమ్ దిస్ దిస్ లూప్ రిపీట్స్ అంటిల్ దట్ వాల్యూ అంటే ఇచ్చిన ఎలిమెంట్ రీచ్ అయ్యేంత వరకు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది మా రైట్ సో ఈ వాల్యూ అయితే అయితే ఎన్ని డివైడ్ చేయగలిగో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి సీమా ప్రింట్ ఎలా ప్రింట్ మీ డేటా అనేది అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నారు ఎలా ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు సీ ఇలా ప్రింట్ అవ్వాలా సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలా లేకపోతే ఇలా ప్రింట్ అవ్వాలా అనేది చాలా ఇంపార్టెంట్ మా మీకు సేమ్ లైన్లో లో ప్రింట్ అవ్వాలన్నప్పుడు సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలన్నప్పుడు సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలన్నప్పుడు మా సి ఇక్కడ ఎల్ ఎండ్ ఈక్వల్ టు ఎండ్ ఈక్వల్ టు ఇలా యూజ్ చేశారనుకుంటా సేమ్ లైన్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది దట్స్ ఆల్ మా ద ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్ సి మీరు ఇప్పుడు టెన్ అనుకోండి వన్ టూ ఫైవ్ టెన్ రైట్ సార్ నాకు వేరే నెక్స్ట్ నెక్స్ట్ లైన్లో న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి సార్ ఈచ్ ఫ్యాక్టర్ అన్నారు అనుకోండి దెన్ దట్ ఈస్ ఆల్సో నో నాట్ ఇష్యూ

ఇచ్చిన నెంబరు ప్రైమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒక నెంబర్ ఇచ్చాడు ప్రైమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి మీకు బాగా తెలుసుమా ప్రైమ్ అంటే ఏంటి మా ప్రైమ్ అంటే ఏంటి సో ఏ నెంబర్ హ్యావ్ ఓన్లీ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఓ నెంబర్కి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దెన్ ఏ వి కాల్ ఇట్ క్వాలిటీ ఏమంటాము ప్రైమ్ నెంబర్ అంటాము రైట్ ప్రైమ్ నెంబర్ అంటాము సో ఆ ప్రైమ్ నెంబర్ సి నేనేం చేశాను అంటే ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశాం కదా మనము సో సి ఈక్వల్ టు జీరో చేస్తాను ఇక్కడ ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ప్రతిసారి నేను ఏం చేస్తానంటే మా సి ప్లస్ ఈక్వల్ టు వన్ చేస్తున్నానమ్మా అంటే ఫ్యాక్టర్ వచ్చిన ప్రతిసారి కౌంటర్ కౌంట్ చేస్తున్నాను సో వెన్ ఎవర్ వెన్ ఎవర్ మై ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు టూ అంటే సి వాల్యూ టూ ఉంటే అది ప్రైమ్ లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి అంటే నేను ట్రూ అర్ ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ చేస్తాను చూడమ్మా సి ఫైవ్ ట్రూ ఇట్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ రైట్ ఆర్ ఎఫ్ ఫైవ్ సో టెన్ ఫాల్స్ ఇట్ హెస్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ బికాస్ వన్ టూ ఫైవ్ టెన్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదమ్మా అందుకని ఫాల్స్ చూడు మా ఎంత సింపుల్గా ఓన్లీ ఐ మేడే టూ చేంజెస్ ఓన్లీ టూ చేంజెస్ మా ఇది ఒకటి యాడ్ చేశాను అండ్ ఇక్కడ కౌంటర్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఎంత ఈజీగా అయిపోయింది చూడండి మై కోడింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ చాలా ఈజీ మా ఇప్పుడు మీరు మనసు పెట్టారనుకోండి చాలా ఈజీ ఓకేనా మనసు పెట్టకపోని ప్రాబ్లం లేదు యూ జస్ట్ ఫాలో దిస్ క్లాస్ క్లాస్ ఫాలో అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి మా రైట్ నెక్స్ట్ మా నెక్స్ట్ సో నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్ అయిపోయింది నెక్స్ట్ మా ప్రింట్ ఎంత ప్రైమ్ నెంబర్ ఎంత ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేయాలి మనం ఇప్పుడు ఓకేనా ఎంత ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు ఫైవ్ ఇచ్చామనుకోండి మా ఫైవ్ అనేది ఇన్పుట్గా ఇచ్చామనుకోండి ఫైవ్ అనేది ఇన్పుట్గా ఇచ్చామనుకోండి వాట్ ఈస్ ద ఫిఫ్త్ ప్రైమ్ మా వాట్ ఈస్ ద ఫిఫ్త్ ప్రైమ్ నెంబర్ సి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ లెవెన్ అనేది అవుట్పుట్ గా ప్రింట్ అవ్వాలి మా లెవెన్ అనేది అవుట్పుట్గా ప్రింట్ అవ్వాలి మీరు ఇప్పుడు మా ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా ఫైండ్ అవుట్ చేశారు కానీ నాకు ఇప్పుడు ఏంటంటే ఎంత ప్రైమ్ నెంబర్ ప్రింట్ అవ్వాలి సో దానికోసం అనేసి సీమా ఒక కౌంటర్ తీసుకుంటున్నాను ఎల్ ఈక్వల్ టు జీ ఎల్ ఈక్వల్ టు వన్ అనే కౌంటర్ తీసుకుంటున్నాను అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవడానికి నెక్స్ట్ మా ఒక వాల్యూని కే నుంచి రిపీట్ చేస్తున్నాను కే నుంచి రిపీట్ చేస్తున్నాను సి ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ వాట్ ఈస్ దట్ మా వైల్ వైల్ సో ఆ వాల్యూ అనేది ఆ వ్యాల్యూ ఎల్ వాల్యూ అనేది ఎన్ రీచ్ అయిన అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి లూప్ ఓకేనా ఓకేనా సో దానికోసమే జీరో మా నెక్స్ట్ ప్రతిసారి ఐ వాల్యూ ఇక్కడ కే అంటే ఫస్ట్ టూ చెక్ చేయాలి తర్వాత త్రీకి ఫోర్కి ఫైవ్కి సిక్స్కి అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో కేని మాటల్లో డివిజన్ ఐ చేయాలి మా చేసిన తర్వాత దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి చేసిన తర్వాత సీమా ఇఫ్ ఇఫ్ ఇట్ హ్యాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మా ఇట్ హాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే నేను ఏం చేయాలంటే మా నా యొక్క కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయాలి ఏ కౌంటరు ఎస్ మా ఎల్ని ఇంక్రిమెంట్ చేయాలి ఓకేనా ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే లేకపోయినా ఉన్నా నెక్స్ట్ కేని ఇంక్రిమెంట్ చేయాలి కేని కేని ఇంక్రిమెంట్ చేయాలి మా కేని ఇంక్రిమెంట్ చేయాలి సి ఇప్పుడు నేను కేని ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది నాకు ప్రతిసారి కే అనేది ఇంక్రిమెంట్ అవుతూ మా సో ఫైనల్గా నేను ఏం చేయాలంటే ఆ కే మైనస్ వన్ ఎందుకంటే కే వ్యాల్యూ ఇంక్రిమెంట్ ఎందుకు రిడ్యూస్ చేసి ప్రింట్ చేస్తే సి ఐ గోట్ ఎర్రర్ ఎస్ మా సో ఐ నీడ్ టు మూవ్ దిస్ వన్ రైట్ సో దీనికి మూవ్ చేయాలి కదా ఇట్లా ఎస్ ఎస్ మా ఎస్ ఫైవ్ ఇస్ ద ఇన్పుట్ లెవెన్ ఇస్ ద అవుట్పుట్ రైట్ హెట్ ఇస్ క్లియర్ చాలా సింపుల్ మా చాలా చాలా సింపుల్ నేను ఏం చేశాను చూడండి ఇక్కడ మీరు సేమ్ ప్రోగ్రామ్ రాశాను ఇక్కడ టూ కౌంటర్స్ తీసుకున్నాను ఇక్కడ ఈ ఎల్ ఎన్ తీసుకున్నాను సో నాకు వచ్చిన ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వస్తున్నాయి ఎల్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను ప్రైమ్ నెంబర్ టూ కి ఇంక్రిమెంట్ చేస్తాను త్రీకి ఇంక్రిమెంట్ చేస్తాను ఫోర్కి ఇంక్రిమెంట్ చేయను మా సో కి ఇంక్రిమెంట్ చేస్తాను సిక్స్కి ఇంక్రిమెంట్ చేయను సెవెన్ కి ఇంక్రిమెంట్ చేస్తాను ఎయిట్ నైన్ టెన్ కి మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాను సో అప్పుడు మాకు ఎల్ వాల్యూ అనేది ఫైవ్ అయిపోయి ఉంటుంది సో ఫైవ్ అవుతాను జస్ట్ అవుట్ ఆఫ్ ద లూప్ అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేసి కి వస్తారు కానీ ఏ వ్యాల్యూ ఎంత టూవెల్ ఉంటుంది రైట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది కదా టువల్ ఉంటుంది నేను ఏం చేస్తున్నాను టువల్ మైనస్ వన్ చేస్తున్నాను కాబట్టి లెవెన్ అనేది ప్రింట్ అయిపోయింది మా లెవెన్ అనేది ప్రింట్ అయిపోయింది ఇస్ ఇస్ క్లియర్ మా ఇస్ ఇస్ క్లియర్ చాలా ఈజీగా ఉన్నాయి కదా సో డోంట్ మిస్ యువర్ కోడింగ్ సెక్షన్ దట్ ఈస్ మై ఎయిమ్మా ఓకేనా మీరు కోడింగ్ సెక్షన్ మిస్ చేయకూడదు నెక్స్ట్ మా రివర్స్ ఆఫ్ ఐ నెంబర్ మా ఇంకా ఇంకా ఈజీ క్వశ్చన్ ఎంత ఈజీ క్వశ్చన్ అంటే ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయడం రైట్ సో ఇక్కడ మీకు టూ థింగ్స్ ఉన్నాయి మా రివర్స్ చేయడం ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయడము సో సింపుల్ గా మీరు ఏమనుకుంటారండి మా సో ఇన్పుట్ ట్రీట్ చేయండి మా ఇన్పుట్ ట్రీట్ చేశారు కదా సో మీరు రివర్స్ చేయాలి కదా మా నెంబరే కదా రివర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అయ్యి వస్తూనే ఇక్కడ మైనస్ వన్ పెట్టేసేయండి మా అంతే ఇంకా ఏం లేదు మీరు ఇంటి నెంబర్ అన్నా కూడా మీరు స్ట్రింగ్లోకి రీట్ చేయండి సే నేను నెంబరే ఇస్తాను చూడండి చాలా ఈజీనా ఇస్ ఇస్ క్లియర్ రైట్ ఓకేనా ఓకేనా ఇస్ ఇస్ క్లియర్ రైట్ సింపుల్ మా సింపుల్ ఒకే ఒక స్టేట్మెంట్ ఒకే ఒక్క స్టేట్మెంట్లో మనకు అవుట్పుట్ వచ్చేసింది నెక్స్ట్ మా ఫస్ట్ ఎన్ ఫిబునోకి నెంబర్స్ ఎన్ ఫిబునోకి ను ప్రింట్ చేయాలి ఎన్ ఫిబునోకి ను ప్రింట్ చేయాలి సార్ వాట్ ఈస్ ద ఎన్ ఫిబునోకి నెంబర్స్ అంటారా సో సీమా సో మనం ప్రీవియస్ ని ప్రీవియస్ ని యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ వెళ్తుంటాం మా గా వాల్యూస్ జీరో వన్ ఉంటాయి మా నెక్స్ట్ వాల్యూ అడిషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ వన్ వస్తుంది అడిషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ అడిషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ ఇలా వస్తాయి నేను ఫైవ్ ఇచ్చా మా నాకు ఈ సిరీస్ మొత్తం ప్రింట్ అవ్వాలి సిక్స్ ఇచ్చాను అనుకోండి ఎక్స్ట్రాగా ఈ వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి రైట్ సో ఇలా నేను అవుట్పుట్ని ప్రింట్ చేయాలి ఇలా నేను అవుట్పుట్ని సి దానికోసం అనేసి నేను ఫస్ట్ ఇక్కడ ఎన్ వాల్యూని రీడ్ మా ఎన్ వాల్యూని రీడ్ చేశాను ఫస్ట్ నా టాస్క్ ఏంటంటే ఏ వాల్యూను జీరోకి అసైన్ చేసుకోవాలి బి వాల్యూని జీరోకి అసైన్ చేసుకోవాలి సో రెండు సారీ బి వాల్యూని వన్కి అసైన్ చేసుకోవాలి బికాస్ దీస్ ఆర్ ద స్టాండర్డ్ వాల్యూస్ రైట్ ఇనిషియల్గా ఈ టూ వాల్యూస్ మనకు ఉంటాయి దీని తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇఫ్ ఇఫ్ ఇచ్చిన వాల్యూ ఇచ్చిన వాల్యూ ఓన్లీ వన్ అయితే సారీ ఇచ్చిన వాల్యూ ఓన్లీ వన్ అయితే ఓన్లీ వన్ అయితే దెన్ ఏం చేయాలి అమ్మా మీరు దెన్ మీరు ఏం చేయాలి ఏని ప్రింట్ చేయాలి అమ్మా ఏని ప్రింట్ చేయాలి ఓకేనా అలా కాకుండా అలా కాకుండా సో ఇచ్చిన వాల్యూ టూ అయితే అంటే ఎన్ వాల్యూ టూ అంటే టూ నెంబర్స్ ప్రింట్ చేయాలి కదమ్మా ఫస్ట్ టూ నెంబర్స్ ప్రింట్ చేయాలి కదా సో దానికోసం టూ నెంబర్స్ ఏమున్నాయి మనకు ఏ కమా బి ఇలా ప్రింట్ చేసేయాలి సార్ అలా కాకుండా ఇచ్చిన వాల్యూ ఏఎల్స్ అంటే రిమైనింగ్ ఏ వాల్యూ అయినా కూడా సో ఇన్షియల్గా నువ్వు మీరు టూ వాల్యూస్ ప్రింట్ చేయాలి కదమ్మా ఇన్షియల్గా ఇన్షియల్గా టూ వాల్యూస్ ప్రింట్ చేయాలి కదా ఆ టూ వాల్యూస్ ప్రింట్ చేసేసేయండి సో కానీ ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవ్వాలి కదా మా సిరీస్ అనేది కంటిన్యూ అవ్వాలి కదా సో అందుకని మీరు స్పేస్ యూజ్ చేయండి మా ఎండ్ యూజ్ చేసి స్పేస్ యూజ్ చేయండి ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దాట్ సి ఆల్రెడీ మీకు ఒకవేళ ఫైవ్ ఇచ్చారు అనుకున్నా టూ ఎలిమెంట్స్ అయిపోయాయి కెన్నిసార్లు రిపీట్ అవ్వాలి త్రీ టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి మీ లూప్ అనేది ఓన్లీ త్రీ టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి సో దానికోసం ఏంటంటే అమ్మా దానికోసం ఏంటంటే సి ఐ ఇన్ సారీ సీమ్మా ఐ ఇన్ రేంజ్ రేంజ్ ఆఫ్ టూ నుంచి టూ నుంచి ఎండ్ వరకు రిపీట్ చేస్తే అయిపోతుంది మా సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫైవ్ ఇచ్చారు అనుకోండి మా ఆల్రెడీ టూ అయిపోయే కదా సో ఇది సార్ ఇప్పుడు కి ట్రూ అవుతుంది మా త్రీకి ట్రూ అవుతుంది ఫోర్కి ట్రూ అవుతుంది ఫైవ్ వచ్చినప్పుడు ఫాల్స్ అవుతుంది మా సో ఇట్స్ అనఫ్ నెక్స్ట్ ఏం చేయాలి యూనిట్ టు పర్ఫార్మ్ ద అడిషన్ ఆఫ్ ప్రీవియస్ టూ వాల్యూస్ రైట్ అన్నింటినీ అడిషన్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి మా సో ఏలోకి బి వాల్యూని పంపించేసాలి

Yes, still I'm getting error. Yes. Uh, what is the mistake I have done here? Uh, A comma B, print A comma B. And um, yes. Uh, I in range 2, right? Yes. So I need to print C, right? I forgot. What? I we forgot to print C, right? ప్రింట్ చేయడమే మర్చిపోయాం సిరీస్ ప్రింట్ చేయాలి కదా సి సో సిక్స్ ఈస్ ద ఇన్పుట్ రైట్ గట్ ఇట్ ఏమా వచ్చిందా చిన్న చిన్న మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కన్నా డెఫినెట్ గా సాల్వ్ చేయొచ్చు మా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా సాల్వ్ చేయొచ్చు సిబర్నోకీ సిరీస్ ఇస్ ఓవర్ నెక్స్ట్ మా సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ గివెన్ నెంబర్ ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడము సమ్ ఆఫ్ డిజిట్స్ మా ఒక నెంబర్ అనుకోండి సమ్ ఆఫ్ డిజిట్స్ ను ఫైండ్ అవుట్ చేయడము దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి మా ఫస్ట్ ఇంటిజర్ మెథడ్ చెప్తాను తర్వాత క్యారెక్టర్ మెథడ్ కూడా చెప్తాను ఇంటిజర్ మెథడ్ చూడమా ఎస్ ఈక్వల్ టు జీరో తీసుకోండి ఇన్షియల్గా సో వైల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో రైట్ ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో నెక్స్ట్ మా ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఎన్ మాటిలో డిజైన్ టెన్ చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది మా ఒక్కో డిజిట్ వస్తుంది తర్వాత నేను ఈ డిజిట్ ఏంటంటే ఫ్లోర్ డివిజన్ యూజ్ చేసేసి ఆ లాస్ట్ డిజిట్ తీసేస్తాను దట్స్ ఆల్ ఇంకేముంది మనకు ఆన్సర్ వచ్చేసినట్లే కదా రైట్ సిరీస్ వన్ టూ త్రీ వాట్ ఈస్ దట్ వా ఐ టూక్ ఎన్ రైట్ సో ఎన్ కదా మనం నేను మాటలు డిజైన్ చేయాల్సింది ఎన్ కదా ఇక్కడ చేయాల్సింది సో దట్ ఈస్ ద రాంగ్ ఐ మేడ్ రైట్ సో వన్ టూ త్రీ సిక్స్ ఈస్ రైట్ హజ్ ఇస్ క్లియర్ ఎస్ క్లియర్ మా రైట్ సో వన్ మోర్ థింగ్ మా ఫర్ ఎగ్జాంపుల్ సార్ కొద్దిగా ఏదైనా ఈజీగా మెథడ్ ఉందంటే మా ఏంటంటే చూడండి మీరు రీడ్ చేసిన మెథడు మీరు రీడ్ చేసిన డేటా వచ్చేసి క్యారెక్టర్ డేటాగా రీడ్ చేయ ఇంటీజర్లో కన్వర్ట్ చేయొద్దు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయొద్దు కన్వర్ట్ చేయకోకుండా సింపుల్గా చూడం ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే సారీ రేంజ్ కాదమ్మా ఎన్ అమ్మా ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుందా వచ్చిన తర్వాత ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఆ క్యారెక్టర్ ని ఎంటీజర్ లో కన్వర్ట్ చేయండి మా ఆ క్యారెక్టర్ని లో కన్వర్ట్ చేయండి దట్స్ ఆల్ చూడండి వన్ టూ త్రీ చాలా ఈజీగా ఉంది కదా సో డోంట్ మిస్ ద కోడింగ్ సెక్షన్ సో మన ఎఫర్ట్స్ మీరు వేస్ట్ చేయద్దు ఓకేనా మీరు కోడింగ్ సెక్షన్ మిస్ చేయకూడదు అదే నా మా రైట్ నెక్స్ట్ మా ఎంత మల్టిప్లికేషన్ టేబుల్ ఎంత్ మల్టిప్లికేషన్ టేబుల్ సో ఫైవ్ ఇచ్చామనుకుంటున్నా ఫిఫ్త్ టేబుల్ ప్రింట్ చేయాలి ఫిఫ్త్ టేబుల్ ని ప్రింట్ చేయాలి చూడండి ఎంత ఈజీగా ఉంటుంది అది కూడా సో ఏం రీట్ చేశానమ్మా ఏం రీడ్ చేశానా సో ఐ వాల్యూ అనేది ఎంతవరకు రిపీట్ అవ్వాలి మీరు నేనైతే టెన్త్ వర్క్ టెన్ వరకు రిపీట్ చేస్తున్నామా అంటే వన్ నుంచి టెన్ వరకు కదా సో నేను లెవెన్ తీసుకోవాల్సి ఉంటుంది లెవెన్ తీసుకుంటామా సి దట్స్ ఆల్ ఎస్ అవసరం లేదమ్మా జస్ట్ ఐమ్మా సి ప్రింట్ ఫైవ్ ఫైవ్ ఓ వాట్ ఈస్ దట్ ఎస్ ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ

ఇచ్చిన టూ నెంబర్స్ యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేయడమ్మా సీమా ఫస్ట్ నేను ఒక చిన్న వాల్యూస్ తీసుకుని మీకు చెప్తాను చూడుమా ఎయిట్ అండ్ ట్వల్వ్ మా ఎయిట్ అండ్ ట్వెల్వ్ ఏ ఈక్వల్ టు ఎయిట్ తీసుకోండి మా అండ్ బి ఈక్వల్ టు ట్వెల్వ్ తీసుకోండి సపోజ్ సపోజ్ ఇప్పుడు నుంచి చూడమా ఏ మాడ్యులర్ డివిజన్ బి మా అంటే ఏ మాడ్యులర్ డివిజన్ బి అంటే కదా సో టువెల్ బై ఎయిట్ మా టువెల్వ్ బై ఎయిట్ ఏమొస్తుంది మనకు ఎయిట్ వన్ జా ఎయిట్ రైట్ సో ఫోర్ వస్తుందమ్మా నెక్స్ట్ ఎయిట్ అనేది ఇక్కడికి వస్తుంది మా రైట్ టూ జా ఎయిట్ జీరో రైట్ సో ఫోర్ ఇస్ ద రిమైండర్ అంటే టు రిపీట్ దిస్ డివి డివిజన్ అంటిల్ గెట్ ద జీరో జీరో వచ్చేంత వరకు మీరు రిపీట్ చేస్తే ఇట్స్ ఎన్ మా చూడు మా ఎంత ఈజీగా అవుతుందో చూడు ప్రోగ్రాము ఎంత ఈజీగా అవుతుందో చూడండి చూడమా ఇక్కడ మీకు ఏ మా ఏ ఉంది ఇక్కడ మీకు బి మా ఇక్కడ మీకు బి ఉంది రైట్ సో ఇక్కడ జస్ట్ ఒక ఒక వైల్డ్ లూప్ యూస్ మా ఆ వైల్డ్ లూప్ ఎంతవరకు రిపీట్ అవ్వాలంటే ఏ మాడ్యులర్ డివిజన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ ఎప్పుడైతే ఈక్వల్ టు జీరో అయితే మీరు స్టాప్ మా ఈక్వల్ టు జీరో అయితేనే మీరు స్టాప్ చేసేయాలి ప్రాసెస్ని సో అంతవరకు మీరు ఏం చేయాలంటే సో ప్రాసెస్ ఇలా చేస్తూ ఉండాలి సో ఈ రిమైండర్ ఉంది ఫోర్ వచ్చింది కదా ఆ ఫోర్ని ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోండి మా ఆ ఫోర్ని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోండి ఆ ఫోర్ అనేది ఎక్కడికి మా బిలోకి వెళ్తుంది రైట్ ఆ ఫోర్ అనేది బిలోకి వెళ్తుంది సో బిలో ఉండే వాల్యూ ఏలోకి వెళ్తుంది కదమ్మా అంటే ఏలో ఉండే వాల్యూ సో బిలో ఉండే వాల్యూ ఏలోకి వెళ్తుంది సో బిలోకి ఏమొస్తుంది టీ వస్తుంది దట్స్ ఆల్ దట్స్ ఆల్ మా సి ఇఫ్ యూ ప్రింట్ ఇఫ్ యూ ప్రింట్ బి సో ద ఆన్సర్ సి మా వట్ ఈస్ ద వాల్యూ వాట్ ఈస్ ద వాల్యూ అండ్ గివ్ సో టువెల్వ్ అండ్ ఎయిట్ రైట్ టువెల్వ్

నెక్స్ట్ మా ఎల్ ఆఫ్ గివెన్ టూ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయడం సో లిస్ట్ కామన్ మల్టీప్లయర్ రైట్ లిస్ట్ కామన్ మల్టీప్లయర్ సో దానికోసం నేను ఏం చే ఏం చేస్తాను అంటే మా ఒక మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను ఆ రెండిట్లలో ఏది రెండిట్లలో ఏది మాక్సిమం వాల్యూ అని ఫైండ్ అవుట్ చేస్తాను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సీమా ఒక ఇన్ఫినిటీ లూప్ తీసుకుంటాం ఎందుకంటే ఎక్కడ వస్తుందో ఆ వాల్యూ నాకు తెలియదు కదా సో ఆ సిచ్యువేషన్లో ఐమ్ గోయింగ్ టు టేక్ వన్ ఇన్ఫినిటీ లూప్ సో ఇన్ఫినిటీ లూప్ తీసుకునేసేసి ఒక ఇఫ్ కండిషన్ ద్వారా ఆ ఎం అనేది ఎం అనేది సో ఇచ్చిన వాల్యూస్తో మల్టిప్లై అవుతుందా లేదా అండ్ అంటే టూ వాల్యూస్తో ఒక వాల్యూ సో లీస్ట్ కామన్ అంటే ఏదైతే రెండు వాల్యూస్తో ఈక్వల్గా ఐ మీన్ మల్టీప్లై అవుతుందో ఫస్ట్ మల్టిప్లై అయ్యే నెంబర్ మా మల్టిప్లై అయ్యే నెంబర్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఆ నెంబరే కదమ్మా మనకు అవుట్పుట్ అనేది ఆ నెంబరే కదా మనకు అవుట్పుట్ అనేది రైట్ ఆ నెంబరే మా అవుట్పుట్ అనేది ఒకవేళ అవ్వలేదు అనుకోండి మా నెక్స్ట్ దాని నెక్స్ట్ నెంబర్ను చెక్ చేయాలి మనం దాని నెక్స్ట్ నెంబర్ని చెక్ చేయాలి దట్స్ ఆల్ మా బట్ ఆఫ్టర్ ద ప్రింటింగ్ యూ నీడ్ టు బ్రేక్ ద లూప్ ఈ ని మనము బ్రేక్ చేయాలి రైట్ అదర్వైజ్ ఇట్ గోస్ టు ఇన్ఫినిటీ మా సి నేను ఏం చేస్తున్నాను అమ్మా ఫోర్ ఇస్తున్నాను ఎయిట్ ఇస్తున్నా సో ఏ వస్తుంది రైట్ ఏ వస్తుంది నెక్స్ట్ మా ఫోర్ ఇస్తున్నాను సిక్స్ ఇస్తున్నాను అమ్మా ఫోర్తో సిక్స్తో రెండుతో డివైడ్ లీస్ట్ కామన్ టువల్ రైట్ ఇట్ ఇస్ మా దిస్ ద ఎల్సీఎం ఆఫ్ గివెన్ టూ నెంబర్స్ ఎల్సీఎం ఆఫ్ గివెన్ టూ నెంబర్స్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం మాక్సిమం ఫైండ్ అవుట్ చేసేసి సో ఆ మాక్సిమం నుంచి ఒక్కొక్కవేళ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఎక్కడ డివైడ్ అవుతుందో వెళ్ళిపోతున్నా అంతే దట్స్ సాల్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ మా ఓకేనా సో దాని తర్వాత నెక్స్ట్ మా ప్యాటర్న్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ చూద్దామా ప్యాటర్న్ ప్రోగ్రామ్ చూద్దాము ఫస్ట్ ప్రో ఫస్ట్ ప్యాటర్న్ ఫస్ట్ ప్యాటర్న్ ఫస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందమ్మా స్టార్ ప్రింట్ అవుతుంది స్టార్ ప్రింట్ అవుతుంది స్టార్ ప్రింట్ అవుతుంది స్టార్ ప్రింట్ అవుతుంది అంటే ఈచ్ దాంతో ఫైవ్ ఫైవ్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి ఫైవ్ ఫైవ్ స్టార్స్ ఇలా ప్రింట్ అవ్వాలి మా అంటే ఫైవ్ రోజు ఫైవ్ కాలమ్స్లో నేను స్టార్స్ని ప్రింట్ చేయాలి దానికోసమే నేను చూడమ్మా నేను ఏ అనే వాల్యూని రీచ్ చేశాను ఏ అనే వాల్యూని రీచ్ చేశాను మా సో ఫైవ్ రోజు కావాలి కదా నాకు ఫైవ్ రోజు కావాలి కదా సో అందుకని ఐమ్ గోయింగ్ టు రిపీట్ ద మై లూప్ ఇన్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసానమ్మా స్టార్ కదమ్మా ఏదైనా క్యారెక్టర్ ప్రింట్ చేయాలన్నప్పుడు మా చాలా ఈజీగా ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే సి స్టార్ అనేది ఇక్కడ పెట్టేసేయమ్మా స్టార్ అనేది ఇక్కడ పెట్టేసేసి మల్టిప్లికేషన్ ఆఫ్ సో ఏ అని పెట్టేశాను మా మీ ప్రోగ్రామ్ ఓవర్ యువర్ ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్ మా సి ఇఫ్ యు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ సి ఫైవ్ ఈజ్ ద ఇన్పుట్ జస్ట్ టూ లైన్స్ కోడ్ జస్ట్ టూ లైన్స్ కోడ్ మా రైట్ సార్ ఓకే సార్ ఇది బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ప్రింట్ ఐ వాంట్ టు ప్రింట్ సో ఇలా ప్రింట్ చేయాలి సార్ వన్ స్టార్ టూ స్టార్స్ ఇలా ప్రింట్ చేయాలి సో హౌ టు డూ దట్ వన్ ఇది ఎలా చేయాలి సి మా ఇక్కడ మీకు ఇక్కడ మీకు కాలం వైజ్ కాలం రో వైజ్ మీకు కాలమ్స్ అనేవి పెరుగుతున్నాయమ్మా సో ఫస్ట్లో వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది రైట్ సో దాని పర్పస్ ఏంటంటే అమ్మా ఇక్కడ మీకు ఎట్ ఇస్ అ కాలం నెంబర్ మా అది అది రో నెంబర్ రో నెంబర్ సి ఐ వాల్యూ జీరో ఉంటుంది కదా నేను ఐ ప్లస్ వన్ తీసుకుంటాను అది ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ అలా ఉంటుంది మా సి ఎగ్జిక్యూట్ ద ఫైవ్ రైట్ రైట్ మా ఇస్ క్లియర్ ఎక్స్ ఇస్ క్లియర్ రైట్ ఎస్ మా ఇస్ ఇస్ క్లియర్ రైట్ నెక్స్ట్ మా నెక్స్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మా నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఇక సో థర్డ్ ప్యాటర్న్ మా థర్డ్ ప్యాటర్న్ ఐమ్ గోయింగ్ టు ప్రింట్ వన్ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ చూడమా ఎప్పుడైతే ఇలా నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటామో కంపల్సరిగా కంపల్సరిగా వీ న్యూట్ యూస్ ద టూ ఫర్ మా జనరల్ గా ప్యాటర్న్స్ అని టూ ఫర్ లూప్స్యాలి కానీ మనకు పైతాన్ అనేది ఒక బెనిఫిట్ ఉందిమా ఆ బెనిఫిట్ వల్ల మనము సింగిల్ లూప్లో కూడా మనం ఆ స్టార్స్ని ప్రింట్ చేయొచ్చు సింగిల్ తో కూడా ఆ స్టార్స్ని ప్రింట్ మా సి ఎక్కువ కూడా మనం వన్ టూ తెలుసు రో వైజ్ ఇంక్రీస్ అవుతున్నాయి రో వైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐ ప్లస్ వన్ టైమ్స్ రిపీట్ చేయాలి ఐ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ పెట్టారు అనుకోండి మా సో ఎన్ బై ఎన్ వస్తుంది ఇలా అనుకోండి సో ఒక ఫస్ట్ టైం వన్ నెక్స్ట్ టూ టైమ్స్ రిపీట్ అవుతుంది నెక్స్ట్ త్రీ టైమ్స్ అలా రిపీట్ అవుతుంటుంది నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి వన్ వన్ టూ వన్ టూ త్రీ కదమ్మా అంటే ఇక్కడ ఏం పెట్టాలంటే మీరు సింపుల్ గా జే ప్లస్ వన్ జే ప్లస్ వన్ ఓ అండ్ వన్ మోర్ థింగ్ మా ఆఫ్టర్ దట్ ఎవరీ రో యూనిట్ ప్రింట్ ద నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి అండ్ ఈ సిరీస్ ఎలా ప్రింట్ చేయాలి మా ఎండ్ ఈక్వల్ టు లైన్ లైన్లో ప్రింట్ చేయాలి కదా లైన్ లైన్లో ప్రింట్ చేయాలి కదమ్మా అంతే మా ఇంకేం లేదు అక్కడ ఎర్రర్ సి డన్ ఇస్ ఈజ్ క్లియర్ మా ఇస్ క్లియర్ ఇస్ క్లియర్ మా రైట్ దిస్ ద బెస్ట్ థింగ్ రైట్ అండ్ అండ్ లాస్ట్ మా లాస్ట్ ప్యాటర్న్ సో నెక్స్ట్ ప్యాటర్న్ మా ఐ వాంట్ టు ప్రింట్ ద ప్యాటర్న్ లైక్ దిస్ మా వన్ టూ టూ త్రీ 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 ఫోర్ 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 రైట్ మా ఎలా ప్రింట్ చేస్తాను ఎలా ప్రింట్ చేస్తాను చూడండి సి ఇక్కడ జే ప్లస్ పెట్టారు కదమ్మా ఇక్కడ ఐ ప్లస్ పెట్టనుమా అంతే మా దట్ సాల్వ్ మనం ఎక్కువగా ఆలోచించకూడదు మా చాలా చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ రైట్ రైట్ మా రైట్ ఇస్ ఇస్ క్లియర్ మా అర్థమయ్యేమా ట్వంటీ ప్రోగ్రామ్స్ సో ట్వంటీ ప్రోగ్రామ్స్ మా ఊ హ్ సీన్ ద ట్వంటీ ప్రోగ్రామ్స్ దిస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ద స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ మా సో మేబీ యూ ఆర్ లెన్ ఆల్రెడీ సో ఐ హ్యావ్ గివెన్ సమ్ స్మాల్ ఐ మీన్ Uh, i solved this problem in a very very uh, easy manner so thank you ma thank you for watching this video if you like it like it ma like otherwise you dislike but don't forget to subscribe ma so tomorrow i'm going to do one more video uh, which is related to the logical things ma logical questions programming questions ma right so please comment on this video ma and if you have any doubts please uh, comment on the uh, youtube channel so, definitely, I'll give the reply. Thank you, ma. Thank you very much for watching this video. So, my only, only thing, only uh, uh, wish is you should attempt the coding section, right? So, please promise on that and all the best to your future endeavors, ma. Thank you.